భూమి కొనుగోలు చేయాలన్నా లేదా భూమిని అమ్మాలన్నా ఎలాంటి పరిహారం పాటించాలి ఈ మధ్య చాలామందికి ఉన్నటువంటి సమస్య ఇది భూమిని కొనుగోలు చేయాలంటే యోగం ఉండాలి ఆ యోగం ఎక్కడుంటుంది జాతకంలో ఉంటుంది యోగం ఉన్నప్పటికీ కూడా ఎంత ప్రయత్నం చేసినా కానీ కొన్ని సందర్భాల్లో భూమిని కొనుగోలు చేయడం అనేటువంటి సాధ్యం కాదు ఇకపోతే భూమిని అమ్మేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు లేదా తమకు అవసరమైనటువంటి సందర్భంలో తమకు ఉన్నటువంటి భూమిని అమ్మడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా భూమి అమ్ముడు పోకపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఇలా ఈ సమస్యతో బాధపడేటువంటి వారు ఇటీవల కాలంలో చాలామంది ఉన్నారు దీనికి పరిహారం ఏమిటి మరి ఈ వీడియోలో తెలుసుకుందాం భూమిని కొనుగోలు చేయాలన్నా భూమిని అమ్మాలన్నా మొట్టమొదలు పాటించాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే కులదేవత అనుగ్రహం ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా తమ ఇంటికి ఒక ఇలవేలుపు కులదేవత అనేటువంటి వారు ఉంటారు ఇలవేలుపు అన్న కులదేవత అన్న ఒకరే ఈ కులదేవతను సంవత్సరానికి ఒకసారైనా కానీ దర్శనం చేసుకుంటూ ఉండాలి కులదేవత ఎవరు కొంతమందిలో ఈ సందేహం ఉంటుంది మీకు తెలియకపోతే కనుక మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు కులదేవత ఎవరు చెప్తారు వారికి కూడా తెలియలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో మొదటి నుంచి కూడా పుట్టు వెంట్రుకలు ఎక్కడ తీశారు అనేటువంటిది ఒకసారి తెలుసుకోండి సాధ్యమైనంత వరకు కూడా ఈ పుట్టు వెంట్రుకలు తీయడం అనేటువంటిది కులదేవత దగ్గరనే తీస్తూ ఉంటారు ఇది ఆచారం దీన్ని బట్టి మీ కులదేవత ఎవరు అనేటువంటిది తెలిసిపోతుంది ఇక ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు కులదేవత ఎవరు అనేటువంటిది తెలియకపోతే కనుక కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామిని మనము కులదేవతగా భావించుకోవచ్చు ఇప్పుడు మీరు భూమిని కొనుగోలు చేసేటువంటి సమయంలో సమస్యలు ఎదురైనప్పుడు కానీ భూమిని అమ్మదలుచుకున్నప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు కానీ మీరు కుటుంబ సమేతంగా కానీ లేదా మీరొకరే కానీ మీ దంపతులు కానీ కులదేవత దర్శనము చేసుకోండి కుదిరితే కనుక అక్కడ ఏదైనా ఒక ఉత్సవమును చేయండి ఉత్సవం అంటే ఏదో పెద్ద జాతర అని భయపడాల్సినటువంటి అవసరం లేదు అభిషేకము కళ్యాణము సహస్రనామార్చనను లేదా ఒడి బియ్యము పోయడము ఇలాంటివి ఆచరించండి ఇంకా సమయం ఉంటే కనుక ఒకరోజు నిద్ర చేయండి కులదేవత దగ్గర ఇలా చేస్తే కనుక ఆ సంవత్సరంలో మీరేదైతే పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారో అందులో భూమిని కొనుగోలు కొనుగోలు చేసేటువంటి సమయంలో భూమిని అమ్మేటువంటి సమయంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది తొందరగా తొలగిపోయి కులదేవత అనుగ్రహంతో ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది ఇది మొట్టమొదటి పరిహారం ఇక రెండవ పరిహారం ఒక్కసారి మీ జాతక చక్రము చూసుకోవాలి జాతక చక్రంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ మీకు అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది నిర్ధారణ చేసుకోవాలి జాతకంలో దశ అనుకూలంగా లేదు అని తెలుసుకుంటే కనుక దానికి పరిహారం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి అది ఎప్పుడు తెలుస్తుంది మీ జాతక చక్రం పరిశీలించిన తర్వాతనే తెలుస్తుంది కనుక ఎవరైనా ఓ జ్యోతిష్కుని సంప్రదించి ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ అనుకూలంగా ఉందా లేదా దానికి పరిహారం ఏమిటి అని తెలుసుకోండి ఇది రెండవ పరిహారం ఇక మూడవ పరిహారం ఓం ధనుర్ధరాయ నమ ఇది భూదేవతా మంత్రం ఈ మంత్రము జపం చేస్తే కనుక భూదేవత అనుగ్రహం చేత మీరు భూమిని కొనుగోలు చేయడంలో లేదా భూమిని అమ్మడంలో ఉన్నటువంటి సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది దీన్ని ఎలా చేయాలి రోజు మీరు నిత్యపూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు సమయం కేటాయించి ఈ మంత్రమును రోజు ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయాలి ఒక వెయ్యి ఎనిమిది సార్లు అండి అని భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా చిన్న మంత్రం కదా ఒక వెయ్యి ఎనిమిది సార్లు చేయడానికి మీరు ఎంత కాదన్నా కానీ ఒక ఇరవై నిమిషాల కంటే మించదు ఎలా చేయాలి మరి అంటే దీంట్లో సంకల్పం ప్రధానం ముందుగా ఆచమనం చేసి ఆ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకొని మీ గోత్రము మీ పేరు మీ జన్మ నక్షత్రము మీ జన్మరాశి చెప్పుకొని భూమి సమస్య తొలగిపోవడానికి సంకల్పం చెప్పుకోవాలి ఇక్కడ సంకల్పమే ప్రధానం అన్నమాట అంటే మనము భూదేవతకు విన్నవించుకుంటున్నాం అన్నమాట ఫలానా సమస్యతో నేను బాధపడుతున్నాను తల్లి ఈ సమస్య వెంటనే తొలగిపోయేట్టుగా ఈ మంత్రం యొక్క శక్తి ద్వారా మంత్రం యొక్క ప్రభావం చేత నా సమస్య తొలగిపోయేట్టుగా అనుగ్రహించు అని సంకల్పంలో చెప్పుకుంటాం ఈ సంకల్పం అంతా కూడా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు మీరు చేయాల్సిందల్లా వాళ్ళని సంప్రదించి సంకల్పం మీరు రాయించుకోవడం మాత్రమే అలా సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు ఈ మంత్రమును ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తూ కంటిన్యూగా పదకొండు రోజులు చేయండి మధ్యలో బ్రేక్ రాకుండా చూసుకోండి మధ్యలో బ్రేక్ వచ్చింది అనుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు చేసేసిన తర్వాత మధ్యలో ఒక రోజు చేయకుండా తర్వాత రోజు చేశారనుకోండి అది ఫలించదు మధ్యలో ఎక్కడా కూడా విఘ్నం అనేటువంటిది ఉండకూడదు వరుసగా మొదలుపెట్టిన దగ్గర నుంచి పదకొండు రోజులు కంటిన్యూగా చేయాలి ఒకవేళ బ్రేక్ వస్తే కనుక మళ్ళీ తర్వాత రోజు నుంచి మొదటి నుంచి ప్రారంభం చేయాల్సిందే ఆడవారు చేస్తున్నారనుకోండి ఈ మంత్రము వారు ఎప్పుడు చేయాలి వారి యొక్క రుతుక్రమము అయిపోయిన తర్వాత ఐదవ రోజు నుంచి ప్రారంభించుకోవాలి మధ్యలో బ్రేక్ అంటూ ఉండదు ఇలా అనుష్ఠానం అనేటువంటిది చేసుకుంటే కనుక మీకు భూదేవత అనుగ్రహం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక నాలుగవ ఉపాయం ఏంటంటే భూసూక్తము ఇది భూదేవతకు సంబంధించినటువంటి సూక్తం ఏం చేయాలి యూట్యూబ్లో కానీ లేదా ఒక పెన్ డ్రైవ్లో కానీ ఈ భూసూక్తమును మీరు ఇంట్లో ప్లే చేయాలి కంటిన్యూగా ఈ భూసూక్తము ప్రాతకాలము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఈ రెండు గంటల సమయంలో కంటిన్యూగా ఒక పదిసార్లు భూసూక్తము మీరు వినడము ఇంట్లో ఆ మంత్రము ప్రకంపనలు రావడం అనేటువంటిది చేయాలి దీని పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా ఆ మంత్ర ప్రకంపనల చేత మీకు ఈ భూదేవత యొక్క అనుగ్రహము లభిస్తుంది మీకు ఇంకా కాస్త స్తోమత ఉండి ఎవరైనా బ్రాహ్మణుల చేత ఈ మంత్రమును మీరు పారాయణం చేయించదలుచుకుంటే కనుక అది విశేషమైనటువంటిది మీకు శక్తి ఉంటే కనుక పది మంది బ్రాహ్మణులను పెట్టి సార్లు భూసూక్తము పారాయణము చేయించి వంద సార్లు భూసూక్త హోమం చేయిస్తే కనుక ఇది అత్యంత శక్తివంతమైనటువంటిది అన్ని పరిహారాల్లోకెల్లా ఉత్తమమైనటువంటి పరిహారం ఇది ఇంకా మీకు ఈ వీడియో పైన మీకు సందేహాలు ఉన్నాయనుకోండి ఎలా చేయాలి ఏ విధంగా చేసుకోవాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి బ్రాహ్మణులతో ఎలా చేయించుకోవాలి అనేటువంటి సందేహాలు మీకు అర్థం కాకుండా ఉంటే కనుక స్క్రీన్ పైన నా నంబర్ కనబడుతుంది మీరు నాకు ఫోన్ చేస్తే కనుక మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాను అదేవిధంగా మీరు జపం చేసుకోవడానికి కావలసినటువంటి సంకల్పము మీ గోత్రనామాలతో సహా నేను మీకు రాసి ఇవ్వగలను ఇవి భూమిని కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా పాటించాల్సినటువంటి పరిహారాలు మరో టాపిక్తో కలుసుకుందాం గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నిటికంటే దైవబలం కోటి పది దైవ దైవబలం సాధించుకునే ప్రయత్నం చేద్దాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం